గాంధీ గారు మాట్లాడిన అంశంలో ఏ ఒక్క తప్పు మీరు ఎత్తి చూపినా మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మీ అవినీతి విషయంలో స్పష్టంగా అవగాహనతో కూడుకున్న రాహుల్ గాంధీ గారి సంభాషణను విన్న తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారం బయటపడ్డదని రాత్రి నుంచే బావబామార్దులు పోటీలు పడి పెడబొబ్బలు పెడుతున్నారు. మీ పెడబొబ్బల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని మభ్యపెట్టలేరు. 93,000 ఎకరాల భూసేకరణ నుండి ఇప్పటి వరకు మీరు సేకరించింది 64,000 ఎకరాలే, ఇంకా 22,000 ఎకరాల భూమి సేకరించాలి. అంటే ఇట్లా లక్షలాది కోట్ల రూపాయలను ప్రాజెక్టులు టెండర్ల పేరు మీద మీరు కొల్లగొట్టి ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబమే 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. 2001 టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని? 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులన్నీ? 2023 జూలై 2 నిన్న రాహుల్ గాంధీ గారి సభ జరిగే సమయానికి సాయంత్రం 7 గంటల వరకు ఆ కుటుంబానికి ఉన్న ఆస్తులన్ని చర్చించుకుందామా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుకు వస్తారా? కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అంటే మీ మొహం మీద మీరే ఒకరెదురుగా ఒకరు నిలబడి కాండ్రించి ఊంచుకున్నట్టు తప్ప. హరీష్ ముఖం మీద కేటీఆర్, కేటీఆర్ ముఖం మీద హరీష్ కాండ్రించి ఉమ్మిస్తే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తే గట్లనే ఉంటుంది. ఇప్పటికైనా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి కేసీఆర్ కుటుంబ సభ్యులారా. మీరు దోపిడి దొంగల కంటే హీనము, బందిపోటు దొంగల కంటే దారుణము, దండుపాలెం ముఠా కంటే మీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు సహించరు. మీరు ఎట్లయితే అడ్డుకొని సభను విఫలం చేయాలని ప్రయత్నం చేసినరో ప్రజలు తొక్కుకుంటూ వచ్చిండ్రు మిమ్మల్ని, మీ పార్టీని. అది చూసినాకైనా మీకు జ్ఞానోదయం కలగాలి. నిన్నంత గొప్ప సభ జరిగితే ఇద్దరు తీసేసిన తహసీల్దారులు ఆడ కూర్చొని జాతీయ స్థాయిలో మాతో చర్చలకు వచ్చినాను. ఆడికే ఉద్యోగం లేదు, ఆడు ఎవడు అడుగుతలేడు. ఆడేవాడు వచ్చిండంటే ఈడెవరితోనో మాట్లాడిండంట, ఇని జాతీయ రాజకీయాలకు రమ్మని ఆయన పిలిచిండంట, ఇక ఈయన మొత్తం లగెత్తుతాడంట గోసి పెట్టుకొని. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఎవడు పిలిచిండు, ఎవడు వచ్చిండు, ఏం మాట్లాడుకుంటారు మీరు అని బుడ్బుడ్కలు వేసాలి. కాకపోతే అదో పెద్ద జాతీయ వార్తనంట, ఆయన వచ్చిండంటే ఈయన పిలిచా. ఆయనకున్న ఉద్యోగం ఏంది? ఈయనను పిలిచేదేంది? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను పిలవడానికి మాట్లాడి నితీష్ కుమార్కు బాధ్యత ఇచ్చారు. నితీష్ కుమార్ ఏమైనా మాట్లాడిండా? అందులో ప్రధానమైన పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిన్న రాహుల్ గాంధీ చెప్పిండు, మేముండే ఏ వేదిక మీద టీఆర్ఎస్ ఉండదు, రానియము అని స్పష్టంగా చెప్పిండు. మా విధానాన్ని చెప్పినాం మేము. కాంగ్రెస్ పార్టీ విధానము విస్పష్టము. బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఇజ్ ఈక్వల్ టు బాయ్ బాయ్, ఫైనల్గా కేసీఆర్ బాయ్ బాయ్ అనే కాడికి వస్తుంది. ఇది కాంగ్రెస్ విధానము. మా విధానాన్ని మేం చెప్తే నీ కడుపు నొప్పి ఎందురా నాయన, నాకు అర్థమైతే లేదు. ఏంది నీ బిచ్చబ్బతుకు? ఇంకా మా గేటు ముందల బిచ్చం ఎత్తుకొనే వేసాము. సిగ్గుంటే అసలు మా దిక్కే చూడకు.